మంతెనాస్ కిచెన్ కి స్వాగతం. ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఆహారం అనేది అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అలాంటి ఆహారాన్ని రుచికరంగా తినాలని అందరూ అన్ని వయసుల వారు కోరుకుంటూ ఉంటారు. కానీ అందరికీ ఆరోగ్యం కావాలి కదా. అలాంటి ఆరోగ్యాన్ని మహాభాగ్యం అనుకుంటున్నాం కదా. అలాంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి, రుచికరంగా భోజనాన్ని తయారు చేసుకోవటానికి చక్కటి మార్గం ఉన్నది. అదే ఉప్పు, నూనె, పంచదార ఇలాంటివి లేకుండా కూడా ఆల్టర్నేటివ్ పద్ధతిలో, రుచికరమైన పద్ధతుల్లో వంటల్ని తయారు చేసి జబ్బుల్ని తగ్గించుకోవటానికి, జబ్బుల్ని రాకుండా చేసుకోవటానికి మేము మీకు అనేక వంటల ఎపిసోడ్స్ని అందించడం జరిగింది మంతెనా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అందులో అనేక రకాల ఎపిసోడ్స్ కలిసి ఉండటం వల్ల ప్రత్యేకంగా వంటల కొరకు ఆసక్తి ఉన్నవారు చూసుకోవటం కొద్దిగా అసౌకర్యం అనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా వంటల ఛానల్ని ఒకటి పెట్టి అందిస్తే బాగుండని మన ఫాలోవర్స్ అందరి కోరిక మేరకు మంతెనాస్ కిచెన్ కొత్త యూట్యూబ్ ఛానల్ని మీ అందరి కొరకు ప్రారంభిస్తున్నాం. ఇందులో వారానికి 2 ఎపిసోడ్స్ కానీ 3 ఎపిసోడ్స్ని కానీ స్పెషల్గా వంటల గురించి మీకు అందించబోతున్నాం. ఇందులో కూడా మీకు వంటలు చేసేటప్పుడు వచ్చే శబ్దాలు కూడా క్లియర్గా వినొచ్చు ఏఎస్ఎంఆర్ టెక్నిక్తో. కూరగాయలు తొక్క తీసేటప్పుడు కానీ, కటింగ్ చేసేటప్పుడు కానీ, ఉడికేటప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆహ్లాదాన్ని అందిస్తుంటాయి. వినేటప్పుడు కూడా అట్రాక్షన్ కలిగిస్తుంటాయి. కాబట్టి ఆ పద్ధతిలో కూడా ఇస్తుంటాం. సింపుల్గా 1 మినిట్లో చూడాలంటే కూడా మన ఛానల్లో మంతెనాస్ కిచెన్లో షార్ట్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి మనం తినే ఆహారం యొక్క ప్రాముఖ్యత మీకు తెలియాలి. ఏ ఆహారంలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఏమేమి పోషకాలు ఉంటాయి, దాన్ని తింటే మనకి లాభాలు ఏమొస్తాయి, ఎవరెంత తినాలి, ఎవరు తినకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్యాలరీస్తో సహా సైంటిఫిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి అలాంటి వివరణ కూడా ఉంటుంది. కాబట్టి ఒక 5-6 నిమిషాల్లో వంటల ఎపిసోడ్ మీకు అందించబోతున్నాం. కాబట్టి మంతెనా అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సుమారుగా 25 లక్షల మంది సబ్స్క్రైబర్ మన ఫాలోవర్స్. మరి మీరందరూ కూడా మంతెనాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు చక్కగా మేము అందించే ప్రయత్నం చేయబోతున్నాం. భవిష్యత్ అంతా కూడా అందరూ నూనె మానమని చెప్పే రోజులు వచ్చేస్తాయి. ఉప్పు తగ్గిస్తే మంచిది అంటున్నారు, నేను 30 ఏళ్ళ నుంచి మాంతే మంచిదని చెప్తున్నాను. ఇంకొక 5 ఏళ్ళు పోతే అందరూ అదే మాట చెప్తారు. అందుకని హాని కలిగించే రుచులతో మనం వంటలు చేసుకుని ఆనందిస్తున్నాం. కానీ హాని లేని రుచుల్ని మనం పద్ధతి మార్చుకుని తినే ప్రయత్నం చేస్తే మనము, మన కుటుంబీకులందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. అలాంటి ఆరోగ్యకరమైన వంటల్ని నేను 30 సంవత్సరాల పైనుంచి కూడా తింటూ అనేక రకాలుగా వంటల్లో పరిశోధనలు చేసి చక్కగా రుచిని, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఎలా చేసుకోవాలో మీ అందరికి అందిస్తున్నాం. మరి మంతెనాస్ కిచెన్ ఛానల్ ప్రారంభ సందర్భంగా నేనే స్వయంగా పొంగలి తేనెతో ఎలా చేసుకోవచ్చో ఈ ప్రారంభ ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాం. ఏదైనా ప్రారంభించబోయే ముందు పాలు పొంగిస్తూ ఉంటాం. మరి ఆ పాలతో పొంగలి చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి పొంగల్ని కఫము, దగ్గు, శ్లేష్మాలు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ పెరగకుండా పంటికి, ఒంటికి హాని లేని విధంగా చక్కటి తీపిని సాంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పాలు 1.5 కప్పు, ముడిబియ్యం 1/2 కప్పు, పొట్టు తీయని పెసరపప్పు 1/2 కప్పు, తేనె 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/4 కప్పు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్లు, మేగడ 1 టేబుల్ స్పూను, యాలుకలు 5-6. ముందుగా పొంగల్ చేయటానికి మనం ముడిబియ్యం వాడుతున్నాం కాబట్టి తెల్లటి బియ్యం వల్లే స్పీడ్గా ఉడకవు. కాబట్టి మనం ముడిబియ్యాన్ని నీళ్లు పోసి 4-5 అవర్స్ నానపెట్టిన తర్వాత పొంగలకు ఉపయోగిస్తే త్వరగా పొంగల్ అయిపోతుంది. ఇక మనం పొంగల్ చేసుకునే విధానం చూడబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇత్తడి పాత్రలో పొంగలు ఎట్లా పొంగించవచ్చో పూర్వం రోజుల సాంప్రదాయం వల్ల ఈరోజు చేస్తున్నాం మనం. అందులో మనం తీసుకున్న 1.5 కప్ పాలని పోసేసిన తర్వాత అలాగే నానపెట్టిన ముడిబియ్యాన్ని, ముడిబియ్యంతో పాటు పెసరపప్పు కూడా పొట్టు తీయని వాడుతున్నాం. పోషకాలన్నీ పైపొరల్లో ఉంటాయి కాబట్టి పొట్టు తీయని పెసరపప్పు పొంగలికి కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచిది.
ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నానపెట్టిన తర్వాత ఆ పెసరపప్పును కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేసి పొంగనిద్దాం. పాలు మరిగి పొంగిన తర్వాత మంట అంత తగ్గించి పెడితే అంత పాలు పొంగకుండా పోకుండా పాలల్లో ముడిబియ్యం పెసరపప్పు ఉడుకుతుంది అన్నమాట. కొద్దిగా మూత అట్లా మనం తీసి పెట్టుకుంటే సరిపోతుంది. పొంగలి అయిన తర్వాత మంచి సువాసన కోసం మనం యాలకి పొడి వేస్తాం. యాలకులు కూడా అమల దస్తాల్లో వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా పొడి చేసుకుంటే చాలా కమ్మటి సువాసన ఉంటుంది. పాలల్లో పెసరపప్పు ముడిబియ్యం ఉడికాయి ఒకసారి చూద్దాం. మెత్తగా పేస్ట్లాగా ఉడకాలి, ఎందుకంటే పొంగలికి అట్లా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. పొంగల్ని పక్కన పెట్టి పొంగల్లో వేసే జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ల్ని వీటిని మేగడలో వేపేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వేపే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు వేడెక్కిన తర్వాత మేగడేస్తే మాడకుండా ఉంటాయి. ఇవి బాగా ఎగుతాయి, మంచి రుచిగా మారుతాయి అన్నమాట. పొంగల్లోకి ఇట్లా మేగడలో వేపేస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట. పొంగల్లో వేసేటప్పుడు కొబ్బరి ముక్కలు చాలా చిన్నగా అట్లాంటి కొయ్యాలి, లేకపోతే తినేటప్పుడు గట్టి గట్టిగా తగిలి కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి అన్నమాట. ఇక వేడెక్కాయి మేగడ వేద్దాం. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు మేగడలో బాగా వేగాయి. ఇప్పుడు పొంగల్లోకి మనం పంచదార బదులుగా తేనె వేస్తున్నాం. తేనె వేసిన తర్వాత పొంగల్ని మనం ఒకసారి కదిపేసి మూత పెట్టేసి కాస్త తేనె బియ్యానికి పెసరపప్పుకి పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. తేనేసాక ఎక్కువసేపు పొంగల్ ఉడకాల్సిన పని లేదు. ఇక తీపి కనుక చాలకపోతే కొద్దిగా తేనె యాడ్ చేసుకోవచ్చు. ఎవరన్నా షుగర్ వ్యాధి ఉన్నవారు, కాస్త తీపి ఇష్టం లేని వారు ఉంటే తేనె తగ్గించి వేసుకోవచ్చు. కాబట్టి మనకు అవసరానికి తగ్గట్టు తేనె వేసుకుంటే సరిపోతుంది. పొంగల కొరకు మనం వేపించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, మరి కిస్మిస్ల్ని పొంగల్లో వేసేస్తున్నాం. ఇంకా సువాసన కొరకు యాలకపొడి కూడా చల్లేద్దాం. ఇప్పుడు పొంగల్ సిద్ధమైంది, పొంగల్ని ఇక సాగు చేద్దాం. చూస్తారు కదా, ముడిబియ్యంతో, పొట్టుదేని పెసరపప్పుతో, ఆరోగ్యానికి హాని లేని తేనె తీపితో చక్కటి రుచికరమైన పొంగలి.